నియోజకవర్గం పెదపూడి మండలం సంపర కాడ్రేగుల ఆర్ఎన్బి రోడ్ లో గత 5 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నీట మునికి మొలకలు వచ్చి దాదాపుగా 3 కిలోమీటర్లు ఆర్ఎన్బి రోడ్డుపై ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు, రైతులను పరామర్శించారు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పెదపూడి మండల నాయకులు. తుఫాను వల్ల ఇక్కడ పెదపూడి మండలంలో రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. మరి వాళ్ళ సంపర నుంచి కాండ్రేగుల వరకు దాదాపు 3.5 కిలోమీటర్లు ఆర్ఎన్బి రోడ్డు ఉంది. ఈ 3.5 కిలోమీటర్ల పరిధిలో కూడా రైతాంగం అంతా ధాన్యం తడిచిపోయిన ధాన్యం మొలకొచ్చేసిన ధాన్యం 3-4 కిలోమీటర్ల పొలంలో నుంచి తీసుకొచ్చి రోడ్డు మీద ఆరబెట్టుకుని తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఒక్కొక్క ఎకరానికి 6,000 నుంచి 10,000 రూపాయల వరకు ఇవాళ రైతులు ఓన్లీ బయటికి తీసుకురావడానికి మాత్రమే ఖర్చు పెడతా ఉన్నారు.